పేరుగొప్ప ఊరుదిబ్బ అనే చందంగా తయారైంది తిరుపతి నగర పరిస్థితి. అధ్వాన్నమైన రోడ్లతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. రోడ్లను బాగు చేయండి మహాప్రభు అంటూ ప్రజాప్రతినిధులను ప్రాధేయపడుతున్నారు. నగరంలో 50 డివిజన్లలో ఉన్న రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉన్నాయి. అసలే శ్రీనివాస సేతు నిర్మాణ పనులతో ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు గతుకుల రోడ్లతో నరకం చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. స్మార్ట్ సిటీగా తిరుపతి రూపాంతరం చెందుతోంది, కానీ ఇక్కడున్న రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నం. అటు తిరుపతి నుంచి తిరుచానూరు వెళ్లే మార్గంలో కళ్యాణ మండపాలు, శ్రీనివాస కళ్యాణ మండపాల పక్కనున్న దారి ఇది. ఇది మొత్తం కూడా రాళ్లు లేచిపోయాయి. పూర్తిగా రోడ్లంతా కూడా అధ్వాన్నంగా మారిన పరిస్థితి. ద్విచక్ర వాహనాలే కాదు, కార్లు కూడా వెళ్లలేని దుస్థితి స్పష్టంగా విజువల్స్లో చూడవచ్చు. వాహనాలు అస్సలు వెళ్లలేకుండా ఈ గుంతలమయమైన రోడ్లలో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఒక వాహనదారు ఉన్నారు, అసలు ఏ విధంగా చూస్తారండి ఈ రోడ్డు పైన, ఈ గుంతల రోడ్ల పైన వాహనం తీసుకెళ్లే పరిస్థితి ఉందంటారు? ఎక్కడైనా రోడ్ల మధ్యలో గుంతలు ఉంటాయండి. మన రాష్ట్రంలో ఏంటంటే గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి. జగనన్న సంవత్సరం నుంచి మొత్తుకుంటున్న ప్రజలు ఇంతవరకు రోడ్లను మరమ్మతుకి అయితే పూనుకోలేదు. అసలు మేజర్ రోడ్స్ ఇవి, తిరుచానూరు నుంచి మేజర్ రోడ్స్ ఇట్లాంటి రోడ్లు ఎలా ఉన్నాయంటే ఇంకా సందుల్లో బొందులు ఎలా లేదు. స్మార్ట్ సిటీ అంటారు మాకు తిరుపతిని. ఇంతవరకు అక్కడ ఒక్క చుక్క అభివృద్ధి లేదు, కనీసం మాకు రోడ్లు కూడా వేయట్లేదు జగనన్న. ఎన్సీఎఫ్ సంక్షేమ పథకాల పేరుతో మమ్మల్ని మోసం చేస్తున్నాడు. అభివృద్ధి అయితే ఇక్కడ శూన్యము. ఈ రాష్ట్ర ప్రజలుగా మేము చాలా చింతిస్తున్నాం ఈ విషయాన్ని తలుచుకొని. దయచేసి ఇప్పటికైనా జగనన్న ముందుకొచ్చి రోడ్లు మరమ్మతులు చేయాలని, కేంద్రం ఇస్తున్న ఫండ్స్ ద్వారా ఈ రోడ్లు బాగా చేయాలి. ఎందుకంటే మా దగ్గర పెట్రోల్ డీజిల్ చేసి కలెక్ట్ చేస్తున్నారు. అలాగే మాకు బాదురే బాదురు కార్యక్రమం కింద బస్ రేట్లు కూడా పెరిగాయి. మన ఆయన కూడా ఎందుకు రోడ్లు మరమ్మతు చేయలేకపోతున్నాడు, ఇంకా ఎందుకు నిద్రపోతున్నాడు? వర్షాకాలం కూడా అయిపోవచ్చింది కదా, ఇప్పటికైనా రోడ్లు మరమ్మతులు చేయాలని. ప్రజలు ఇబ్బంది పడి వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతున్నాయి, అవాషన్లు అయిపోయి డెలివరీలు కూడా రోడ్ల మీద అయిపోతున్నాయి. దయచేసి ఇప్పటికైనా వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుకుని రోడ్లు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చిన్న పక్కన హౌస్ పోవాలన్నా కూడా 1 కిలోమీటర్ రౌండ్ వేసుకోవాలంటే ఈ దీంట్లో పెట్రోల్ పెరిగిన రేట్లు సహా ఆటో ఛార్జీలు పెరిగాయి. చాలా ఇబ్బంది పడతాను. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోడ్లు బాగుపడుస్తారా లేకపోతే ఇట్నే మీరు వెళ్ళిపోండి అనే లెక్కతో ఉంటారనేసి అతనే తెలుసుకోవాలండి. ఈ రోడ్డు పైన వెళ్లే పరిస్థితి ఉందంటారా? రోడ్లు ఎట్లుంది అసలు? దారుణంగా ఉన్నాయండి. యాక్చువల్లీ పోవాలంటే చిన్న చిన్న రాళ్ళు ఎక్కువ ఉన్నాయి, టైర్లు పంచర్ అయిపోతాయి, చాలా దారుణంగా ఉన్నాయి. ఎన్ని రోడ్లు ఎట్లున్నాయి తిరుపతిలో? చాలా రోడ్లు అదే విధంగా ఉన్నాయా లేకపోతే కొన్ని రోడ్లు మాత్రమే ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి. మీ ఆటో ఎక్కుతారు కొంతమంది ప్యాసింజర్స్, వాళ్ళు ఇలాంటి రోడ్డు పైన తీసుకెళ్తే ఏం చెప్తుంటారు మీకు? మమ్మల్ని తిడుతున్నారు, వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు. ఏంటయ్యా ఈ మాని పిలుచుకొస్తాం అనేది. కాకపోతే మేము షార్ట్ కట్ మీద చూసుకోవాలి కదా, డైలీ రైడ్ ఎక్కువ ఉండాలి కదా, దానికి మేము షార్ట్ కట్ మీద చూసుకోవాలి. అందుకే వాళ్ళకి చెప్తే కూడా వినరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోడ్లను బాగు చేస్తుందో లేదో అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక్క తిరుపతిలోనే కాదు, ఉమ్మడి జిల్లాల్లో కూడా చాలా ప్రాంతాల్లో అధ్వానమైన రోడ్ల మధ్యలోనే ప్రస్తుతం వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. చాలా మంది వాహనాల్లో వెళ్తూ కింద పడిపోయి గాయాల పాలయ్యారు కూడా. అలాగే మరికొంతమంది గర్భిణీ స్త్రీలు ఆటోల్లోనూ అలాగే సొంత వాహనాల్లో వెళ్తూ వారికి చివరకు ప్రసవ వేదన అనుభవిస్తూ ఆసుపత్రికి వెళ్లి చేరాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇప్పటికే జనసేన పార్టీతో పాటు ప్రజా సంఘాలన్నీ కూడా రోడ్లపైకి వస్తున్నాయి. ముక్తకంఠంతో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లను బాగు చేయాలంటూ ప్రాధాయపడుతున్నాయి.